సంబంధం ఉండదు. ఒక్కోటి చెప్తే ఏం కన్ఫ్యూజన్ పాపం, ఏదో డిప్రెషన్ ఉన్నట్టు పాపం, బాగా టెన్షన్ పడుతుంది బాగా. ఎందుకో మరి మాట చూస్తే కూడా తెలంగాణ చర్చ అదే జరుగుతుంది. కొంచెం తగ్గిడు పాపం, కొంచెం కన్ఫ్యూజన్ ఏంటంటే అది ఎందుకు అర్థమవుతుంది. ఒకసారి ఏమైనా రైతు చట్టాలు, రైతు చట్టాలకు వ్యతిరేక కొత్త నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ పోయి యుద్ధం చేస్తున్నాడు. పోయి మళ్ళీ చేసేసిండు కేంద్ర పథకాలు బేష్. రైతులు ధర ఎక్కడ అక్కడ పండించుకో అమ్ముకోడు తప్ప అనే అమ్ముకోద్దా రైతు అన్నాడు. వాళ్ళు ఆయన అన్నాడు కొనుగోలుగా చేస్తాను ఆయన అన్నాడు. ఇక్కడ కేంద్ర చట్టాలకు కేసీఆర్ జై ఆయన అన్నాడు. కొనుగోలు కేంద్రాలు మొత్తం ఎత్తేస్తాడు, కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తాడు ఆయన్ని. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తామని చెప్పి వ్యవసాయ చట్టం చూపెట్టకరండి. వ్యవసాయ చట్టం దగ్గరన్నా మరి ఎక్కడ చూపెట్టు, మరి పంటలు కొనే లేవని నువ్వే అంటావు. మళ్ళా మళ్ళీ సన్న బోట్లకు రేట్ ఎక్కువ నువ్వు ఇచ్చిన ఇచ్చినావా ఇచ్చినావా ఎక్కడన్నా. వచ్చే వ్యవసాయం వచ్చే నుంచి వ్యవసాయ బడ్జెట్ ఎప్పుడు రెండు రెండు రూపాయలు ఏడావా నీ వ్యవసాయ బడ్జెట్ ఏడావా. చెప్పి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఒక్క విషయం చెప్తే టక్కన అమలు జరగాలి. ఏది అమలు చేసిన చెప్పు. ఒకసారి ఆయుష్మాన్ భారత్ వేస్ట్ అంటావు, మళ్ళీ మంచిది అంటావు. వ్యవసాయ చట్టాలు యుద్ధం చేస్తాడు మళ్ళీ కాదు, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వ్యవసాయ చట్టాలు దుర్మార్గం అంటావు అలా నువ్వే. పండించిన పత్తి గింజ కొంటా అంటివి నువ్వే. మేము అందులో నువ్వేంటే కదా అసెంబ్లీ సాక్షిగా అంటివి. మీ మంత్రులే పేరు మనం ధర్నా చేశారు. అది జాతీయ సమస్య, రైతుల సమస్యనా జాతీయ సమస్యనా అంతర్జాతీయ సమస్య బుద్ధులేదు. వాళ్ళు ధర్నా చేస్తే ఒకనేమో దేశం కావాలంటాడు వాడు, ఒకనేమో రాకెట్లు ఎందుకు యుద్ధం వాళ్ళెందుకు మనం ఈయన ఇది కావాలంటాడు. యుద్ధం వాళ్ళు అద్దరు నాకు ఇంకొక చైనా సమస్య గురించి మాట్లాడతాడు ఒక ఆయన, ఒక బంగ్లాదేశ్ పాకిస్తాన్ గురించి మాట్లాడతాడు ఒక ఆయన. నిజంగా రైతుల గురించి ఒక్కరు మాట్లాడలే, ఒక్కరు కూడా మాట్లాడలే రైతుల గురించి. చాలా ఇవాళ ఉన్న సమస్య మీద మాట్లాడమంటే దాన్ని తిరిగి రాసి వేరే విధంగా మాట్లాడేందుకు ప్రయత్నం చేయడం ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి అనే విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోవాల్సిన మీద సమస్య ఉన్నది. కళ్ళ ముందు కళ్ళల్లోపట ధాన్యం ఉన్నది, మీరు కొనండి, దయచేసి కొనండి. రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఆరుగురు రైతులు ఆత్మహత్య చనిపోయాయి, ప్రాణాలు కోల్పోయాయి. క్లియర్గా అగ్రిమెంట్లు జరిగిన ఒప్పందాలు జరిగినాయి, దానికి అనుగుణం కొనాల్సిన బాధ్యత మీద ఉంది. లేఖ రాస్తేవి ఇది సంవత్సరం ముందే, సంవత్సరం ఒకటేసారి సంవత్సరం కోసము ప్రణాళిక రూపొందించాలని. ఇప్పుడు యాసంగిది సమావేశం ఎప్పుడు జరుగుతుంది, ఫిబ్రవరిలో జరుగుతుంది. వానాకాలం ఎప్పుడు జరిగింది, వానాకాలం సంబంధించి ఆగస్టులో 31/8/2021 నారువేలే ఏ పంట ఇంకా పనులే స్టార్ట్ కాలే. సంవత్సరం సంవత్సరం ప్రణాళిక తయారు చేయమంటాడు. నేను నీకు ఎంత పంట వస్తుంది, ఎన్ని ఎకరాలు పంట వేసినావు, ఏం పంట వేసినావు, ఎంతమంది రైతులు వరేసారు, ఎంతమంది పంటలు ఏ పంట వేసారు, ఏమి లేకుండానే చేయాలి. ఫిబ్రవరిలో వస్తుంది సమావేశం పెట్టాలి. ఫిబ్రవరిలో నీ ప్రణాళిక ఏంది, ధాన్యం ఎంత వస్తుంది, ఎంత ఇస్తావు. ఇవాళ 40 లక్షల మెట్రిక్ టన్ను అగ్రిమెంట్ జరిగింది. దీన్ని కనీసము కొనుగోలు ప్రారంభించబట్టి అసలు నాకు ఇబ్బంది ఉందో తెలియదు. పైసలు ఇవ్వండి దగ్గర చెప్పదని చెప్పు, పైసలు ఇవ్వండి ముఖ్యమంత్రి గారు కొనుగోలు చేయడానికి. వల్ల
ప్రతి గింజ నువ్వే కొంటావి, కేంద్రం పెత్తనం ఏంటి అంటేవి, పైసలు మేమే ఇస్తున్నాం అంటేవి. రైతు వైపు ఆశ్చర్యపోతున్నారు, బస్తాల పైసలు వసూలు చేస్తున్నారు, సుధీల్ తాడు పైసలు కూడా మనమే ఇస్తున్నాం, సుధీల్ తాడు పైసలు కూడా కేంద్రం ఇస్తుంది, సుధీల్ తాడు పైసలు 9 రూపాయలు ఇస్తున్నాం, బ్యాగు పైసలు 70 రూపాయలు ఇస్తున్నాం, ట్రాన్స్పోర్టేషన్ 41 రూపాయలు ఇస్తున్నాం, హమాలీ పైసలు 9 రూపాయలు ఇస్తున్నాం, క్లర్క్కు 13 రూపాయలు 16 రూపాయలు ఇస్తున్నాం, నువ్వు స్టోరేజ్ చేసేందుకు కమిషన్ ఇస్తున్నాం దానికి, నువ్వు బ్రోకరేజ్ చేసేందుకు 2% కమిషన్ ఇస్తున్నాం నీకు, అన్ని ఇస్తున్నప్పుడు కొనుగోలు ప్రారంభించడంలో నీకున్న ఇబ్బందులు ఏంది? మంచి నాడు ధర్నా చేశారు బీజేపీ ధర్నా అనేది, పాలమూరులో రైతులు పోయి పక్క రాష్ట్రానికి అమ్ముకుంటున్నారు. దీని కారణం ఎవరి కారణం? మేం కారణమా? కేంద్రం కారణమా? అంటే ఉన్న సమస్య మీద మీరు మాట్లాడాల్సింది పోయి, సమస్య ఉంటే మీకొని ఇబ్బంది ఉంటే మీరు మేము కలిసి పైసలు లేవా లేవు ఇంకొని ఇబ్బంది వస్తుందా, మీరు మేము కలిసి ఏ పార్టీ కానీ రైతు ఇబ్బంది పెట్టకుండా, ఇది అనేది పార్టీల మధ్య దయచేసి మీడియా మీద చెప్తే పార్టీల మధ్య సమస్య కాదు. రైతులు వానాకాలం పంట కొనకపోవడం వలన కళ్ళలో ధాన్యం ఉంది కాబట్టి రైతులు ఇబ్బంది పడుతున్న సమస్య, దయచేసి దృష్టి కేంద్రీకరించండి, దృష్టి సారించండి, దీన్ని దృష్టి మళ్ళించే ప్రయత్నం దయచేసి చేయొద్దు. ముఖ్యమంత్రి గారి సమస్య ఉంటే పోదాం కలిసిపోదాం, తప్పైనా ఒప్పైనా రైతుల కోసం రైతులకు భరోసా నింపే బాధ్యత ఉన్నది, అందరం పోదాం. మీరు రాకుండా మాకు చెప్పండి, చలో ఈ సమస్య ఉంది, మీరు ఈ సమస్య ఉందని చెప్పి, ఈ సమస్య ఉంది భారతీయ జనతా పార్టీ, మీరు పోయి విషయం చెప్పండి అని చెప్పి మాకు సమస్యలు ఇవ్వండి. ఎక్కడ కూడా మీరు కష్టపడుతున్నట్టు, మీరు ఈ కష్టాలు వస్తే మీకు ఇబ్బంది వస్తే ఆ ఇబ్బంది మేము చెప్పాం రైతులకు, కానీ ఆదుకుందాం మీరు మేము కలిసి రైతులు ఆదుకుందాం, మనం రాజు రైతులు ఆదుకునే ప్రయత్నం చేద్దాం, సమస్య సృష్టించే ప్రయత్నం దయచేసి చేయద్దు. ఇప్పుడు సమస్య గురించి మాట్లాడదాం, ఒకటి ఏ విషయంలో వదిలిపెట్టే ప్రసక్తి లేదు. దళిత బంధు విషయంలో ఉద్యమం చేస్తాం, బీసీల విషయంలో బీసీ బంధు వెంటనే ప్రారంభించాలని ఉద్యమం చేస్తాం, ఎస్టీ బంధు ప్రారంభించాలని చేస్తాం, దళిత బంధు హుజాబాద్తో హుజాబాద్లో ఆల్రెడీ అక్కడ అమౌంట్ ఇచ్చిన 17,000 మందికి ఇవ్వాల్సిందే, మిగతా వాళ్ళకి ఇవ్వాల్సిందే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాల్సిందే, నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే, నిరుద్యోగ వృత్తి ఇవ్వాల్సిందే, రైతులకు రుణమాఫీ చేయాల్సిందే, సబ్సిడీలు ఇవ్వాల్సిందే, ఫ్రీ యూరియా ఇవ్వాల్సిందే, దళితులకు 3 ఎకరాలు ఇవ్వాల్సిందే. తప్పకుండా ఈ సమస్యల మీద వదిలిపెట్టే ప్రసక్తి లేదు. డబుల్ బెడ్రూమ్లు కూడా ఏ విధమైనా ఇబ్బంది పడుతుంది, డబుల్ బెడ్రూమ్లు కూడా భారతీయ జనతా పార్టీ తప్పకుండా రాబోయే రోజుల్లో పేదలకు వెంటనే నువ్వు డబుల్ బెడ్రూమ్లు ఇస్తావా ఈ లేకుంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మోడీ గారు ఇలానని అది నువ్వే కట్టే మంచి అంటే కదా, ఈ అవన్నీ ఇవ్వాల్సిన బాధ్యత నీ విధమైన విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గుర్తుంచుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ధన్యవాదాలు. సంతోషమే. లేఖ రాసింది కదా, ఇవాళ లేఖ రాసినప్పుడు లేఖలు ఎక్కడన్నా కేంద్రము ధాన్యం గుణ అన్నది అని రాసింది ఎక్కడన్నా? ఇవాళ రాసింది కేంద్రము ధాన్యము కొన అన్నది అని ఎక్కడన్నది ప్రస్తావించిన ఎక్కడన్నా? ఎక్కడన్నా? ఇప్పుడు ఒక్కటి గుర్తుంచుకోవాలని అందరు కూడా దయచేసి, నేను ఏమంటున్నా అంటే ఉత్తరప్రదేశ్, బెంగాల్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం కంటే ఎక్కువ ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో లేని సమస్య ఇక్కడ ఎందుకు వస్తుంది? అక్కడ ఏ సమస్య వస్తలేదు. ప్రొక్యూర్మెంట్ దేశంలో 50% తెలంగాణ రాష్ట్రం చేస్తున్నాం మనం,
తెలంగాణ రాష్ట్రంలో 50% ప్రొక్యూర్మెంట్ ఇస్తాం, మరి ఇబ్బంది ఏంది? సమస్య ఎక్కడ వస్తుంది? సమస్య కారణమే చెప్పాలి. ఇతర రాష్ట్రాల్లో లేని సమస్య ఇక్కడ ఎందుకు వస్తుంది? అర్థం కావడం లేదు. సృష్టిస్తారు సమస్యలు, రైతుల జీవితాలతో ఆడుకోవద్దు. నువ్వు ఇచ్చే రైతు బంధుతో రైతులు ఇబ్బంది పడుతున్నారు చెప్తున్నారు. ఇక ఈ రైతు బంధుతో ఇంక అప్పలేదు నేను. రైతు బది ఆ పైసలు ఎటు పోయినప్పుడు ఆ ఒక్కడిచ్చి మమ్మల్ని చల్లవరిచి ఉన్న సమస్యలు సృష్టిస్తానని చెప్పి. కాబట్టి దయచేసి సమస్యలను కొని తెచ్చుకొని సమస్యలు సృష్టించి రైతులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయద్దు. వానాకాలం పంట వెంటనే కొనుగోలు ప్రారంభించండి. ప్రతి గ్రామంలో కాంటాక్ట్ ఇస్తాను. రైతులు ఎవ్వరు కూడా కళ్ళలకు మన కొనుగోలుకైనా రావద్దు. ట్రాక్టర్లే వస్తాయి, మీ కళ్ళ దగ్గర వచ్చాయంటే కొంటాం. 48 అవర్స్లో అకౌంట్లో పైసలు ఇస్తాం మనం. కానీ ఇటువంటి విషయంలో దయచేసి, తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందంటే తప్పకుండా న్యాయం కోసము కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఎట్టి బస్సులో అన్యాయం చేయదు. అన్ని రాష్ట్రాలను సమానం ఇస్తే తప్పకుండా ఇబ్బంది జరిగిందంటే తప్పకుండా కేంద్ర దృష్టికి మేము కూడా తీసుకెళ్తాం. ఎందుకంటే నువ్వు ఓటేయలే తెలంగాణ రాష్ట్రానికి, నువ్వు తెలంగాణ ఎట్లయితే తెలంగాణ రాష్ట్రం బిల్లు పెట్టినప్పుడు నువ్వు ఓటేయలే. నువ్వు తెలంగాణ ఎట్లయితే నువ్వు అన్యాయం చేసినావు. నువ్వే నీళ్ళలో కూడా అన్యాయం చేసినావు. నేనేం చేస్తావు కృష్ణాజల్ ఏం చేస్తావు? 299 టీఎంస్ కూడా 570 టీఎంస్లకు 299 టీఎంస్ కూడా ఇండోర్ డోర్ వల్లే మొన్న తారీఖు వచ్చింది దానికి. మళ్ళీ సమాజం చెప్తలేదు. సదకాలు పెట్టింది నువ్వే, నువ్వే పోతీవి అభ్యర్థుల సమాచారం, నువ్వే పోతీవి నీ మంత్రులవే, నువ్వే సంతకం పెడతీవి. మళ్ళీ దానికి ఇండో చెప్పడం మళ్ళీ దానికి ఒక సమాధానం దుర్గొట్టి దుర్గొట్టి చెప్తున్నాం ఇస్తారు. మళ్ళీ కొనుగోలు కేంద్రాల్లో కొంటే రైతులు ఎందుకు చచ్చిపోతున్నారు, ఆత్మహత్య చేసుకుంటారు కొనుగోలు కేంద్రాల్లో? 6 రైతులు ఎందుకు చనిపోయారు? నెల రోజులు దసరా కంటే 10 రోజుల ముందు నుంచే ధాన్యం తీసుకొచ్చినాము. రెచ్చగొట్టి మా చేతిలో రాడ్లు ఉన్నాయా, మా చేతిలో కకుడుగుడు ఉన్నాయా, మా చేతిలో కట్టెలు ఉన్నాయా, మా చేతిలో ఇంకేమిటి ఉన్నాయా? కార్లు మాయవలిగినాయా? వాళ్ళు వలిగినాయా? రైతుల దాడి చేసింది వాళ్ళ మేమా? రైతులను బెదిరించి కొనుగోలు కనుక బయట పంపింది వాళ్ళ మేమా? మేము వస్తున్నాం అని చెప్పి భయపడి ముందే రైతులు కొనుగోలు ప్రారంభించింది ఎవరు? మేమా? అంటే రైతులు మేము కాదు, మీ మీడియా నుంచి పెట్టారు. ఆటల కట్టెలు, ఆటల రాడ్లు రైతుల చేతిలో, అవునా? వీళ్ళ చేతిలో టీఆర్ఎస్ చేతిలో, లోపల చేతిలో రాళ్ళు, లోపల కొడుగుడ్లు. పోలీసులను కొట్టారు, ఒక్కొక్క కానిస్టేబుల్ కొట్టారు. పాపం కానిస్టేబుల్ కొడుతూ పోలీసులు భరించారు. నాకు అర్థమవుతలేదు పోలీసులు తెలంగాణలో వ్యవస్థ. అరే మిమ్మల్ని కొడితే కూడా వీడియో ఎంత వచ్చినాయి, మిమ్మల్ని కొడితే కూడా మీరు తన్నులు తిరుగుకుంటే వాళ్ళు కాపలు కాస్తున్నారంటే, వాళ్ళతో వాళ్ళు కొట్టిస్తున్నారంటే, ఇవాళ ఫిర్యాదు చేయడానికి వేరు. ఇవాళ నిన్న గొడవ చెప్తే ఫిర్యాదు చేయడం అంతా ఫిర్యాదు తీసుకుంటారు. రిసీట్ ఇవ్వమంటే రిసీట్, ఫ్రెండ్లీ పోలీస్ అయిపోయింది ఇప్పుడు, టీఆర్ఎస్ పోలీస్ అయిపోయింది ఇప్పుడు, ఫ్రెండ్లీ పోలీస్ పోయింది పక్క పోయింది. ఇక రిసీట్ ఇస్తలేరు. ఇప్పుడు ఒకటి కొనాని అన్నది ఎవరు అంటున్నాడు ముఖ్యమంత్రి కూడా అన్నాడు. అనుకున్న దానిలో కుట్టలేదట అన్నాడు నేను. ఇవాళ 7 సంవత్సరాల క్రితము తెలంగాణ రాష్ట్రంలో కొండంత 22 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే 7 ఇయర్స్ బ్యాక్. ఇవాళ ఏంటంటే ఇవాళ
2020-21 ఎంత? 1,41,00,000 పెట్టి కదా అనుకుంటున్నాం. రైతు ఆదాయం రెట్టిపోయాలనుకున్నాం. 7 సంవత్సరాల క్రితం ఎంత ఎంఎస్పీ? ఎంత? 1,310 రూపాయలు. ఈ రోజు ఎంత? 1,960 రూపాయలు. ప్రత్యామ్నాయ పట్టం చేయాల్సిందే. పక్క ఇప్పుడు కొనే కొనని చెప్పారు. మక్కలు ఎవరుకుంటున్నారు? పత్తి ఎవరుకుంటున్నారు? పెసలు ఎవరుకుంటున్నారు? కందులు ఎవరుకుంటున్నారు? దాంట్లో ఎవరుకుంటున్నారు? ముఖ్యమంత్రి ఏం చేయాలి? ముఖ్యమంత్రి ఏం చేయాలి? మోడీ కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఏంటి? మీరు భూసార పరీక్షలు నిర్వహించండి. రైతుల లోపల చెట్టు కలిగించండి. ఏ పంట పొలాలు ఏం పండించాలో భూసార పరీక్షలు నిర్వహిస్తాయి కదా. 120 కోట్ల రూపాయలు ఇచ్చినాం కదా తెలంగాణ రాష్ట్రానికి. సంవత్సరం ముందు కనీసం చెప్తే అవగాహన వస్తుంది. పంట పట్టుకుంటే కాదు. పంజాబ్ వస్తలేదా? ఇప్పుడు యాసంగిలో ఏమైతే గోధుమలు ఇస్తారు యాసంగిలో. థ్యాంక్ యూ. రైతులను జైలు గోమతాంటోలను వరిస్తే రైతులకు పాలకుండా జైలు గోమతాండోలను కాళ్ళు మొక్కటోలను సరే కాళ్ళు అంటే సంస్కార విధంగా గురుతు మొక్కితే దాని పెద్ద వారి గిరుగుతాం. మేము మొక్కితే అందరం మొక్తాం. కానీ అక్కడ ఎందుకు మొక్కడం అర్థమైపోయింది ఆడ. అంటే మీరు దాడులు చేయండి, రైతులను ఇబ్బంది పెట్టండి, ఏదైనా చేయండి. ఐఏఎస్లు ఐపీఎస్లు చూసిరా, నేను నా కాళ్ళు మొక్కినటువంటి కలెక్టర్కు రైతులను నేను చెప్పిన వెంటనే జైలు గొమ్మతానటువంటి కలెక్టర్కు ఎమ్మెల్సీ ఇచ్చిన మీరు కూడా నేను చెప్పినట్టేనండి. మీకు కూడా రేపు ఎమ్మెల్సీలు ఇస్తా, ఎంపీలు ఇస్తా, మంత్రులు ఇస్తా అని చెప్పి ఒక హెచ్చరిక జరగడమే. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.